ఇడుపులపైలు ప్రారంభించిన జగన్మోహన్ రెడ్డి గారి ప్రజా సంకల్ప యాత్ర దాదాపు 14 మాసాలు రేపు 6వ తారీఖు, రేపు 9వ తారీఖుకి ఇచ్చాపురం చేరుకుంటారు. గడిచిన 14 మాసాలుగా ప్రజల మధ్య నడుస్తూ ప్రజా సమస్యలు నేరుగా తెలుసుకుందామని ఆయన చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర అంచనాలకు మించి విజయవంతమైంది. అలాగే ప్రజా సమస్యలు నేరుగా తెలుసుకుందామని చేసే పాదయాత్రలో భాగంగా ప్రజలు తండోపతండాలుగా జగన్మోహన్ రెడ్డి గారిని కలవటం, జగన్మోహన్ రెడ్డిని ఆదరించడం, అలాగే అర్జీలు ఇవ్వటం, వీటితోనే మేనిఫెస్టో చేద్దామని రెండు పేజీలు మించి మేనిఫెస్టో పెట్టకుండా ఎన్నికలకు వెళ్తానని మా అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి ఎప్పుడో సుస్పష్టంగా చెప్పాడు. దానిలో భాగంగానే ప్రజా సమస్యల్ని తెలుసుకుని ఆ ప్రజా సమస్యతోనే మేనిఫెస్టోకి వెళ్తున్నాం. మా ప్రభుత్వం వస్తే మా ప్రజలు అవకాశం సాధిస్తే ఆశీర్వదిస్తే చేపట్టబోయే పథకాల గురించి కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికే నవరత్నం రూపంలో ప్రజలకు తీసుకెళ్ళాడు. మా పార్టీ శ్రేణులు కూడా నవరత్నాలని విరివిగా ప్రజలకు తీసుకెళ్తున్నారు. ఇంకా తీసుకెళ్లాల్సిన బాధ్యత నాయకుల మీద కార్యకర్తల మీద కూడా ఉంది. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు 9వ తారీఖు ఇచ్చాపురం చేరేసరికి ఈ పాదయాత్ర చైత్రయాత్రగా మారిపోవటంలో ఏమాత్రం సందేహం లేదు. రాబోయే కాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం ఏర్పాటు చేయబోతుంది. దానిలో భాగంగానే మా నాయకుడు చేసే ప్రజా సంకల్ప యాత్రలో గతంలో కానీ ఇప్పుడు కానీ రాజశేఖర్ గారు ప్రజాప్రస్థానం పేరుతో పాదయాత్ర చేశారు. అలాగే షర్మిల్ గారు చేశారు. ప్రపంచంలో 3500 కిలోమీటర్ల దూరం నడిచిన మనిషి కానీ నడిచిన నాయకుడు కానీ లేడంటే ఏమాత్రం అతిశయోక్తి లేదు. ఈ 3500 కిలోమీటర్లు 14 మాసాలుగా ప్రజల మధ్యలో ఉన్న నాయకుడు కూడా ప్రపంచంలో లేడు. ఇదే విషయం, ఇదే పరిస్థితి కనుక ఒకవేళ చంద్రబాబు నాయుడు చేయడు కానీ అలాంటి పాదయాత్ర, ఆయన చేసిన పాదయాత్ర మనం గతంలో చూసాం. రోడ్డు పక్కన రోడ్డు రోలర్ స్టడీ చేసిన తర్వాత రోడ్డును అంతా సరి చేసిన తర్వాత సాయంత్రం చల్లటి గాలు లేచే టైంలో 2 గంటలకు నడిచిన పరిస్థితి. కానీ మా నాయకుడు మాత్రం ఎండాకాలం, వానాకాలం, వేసవకాలం, అలా ఏ కాలమైనా, వర్షాకాలం అయినా ప్రజా సంకల్ప యాత్ర మాత్రం ఎప్పుడూ ఆపలేదు, ప్రజల మధ్యలోనే ఉన్నాడు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ప్రజా సంకల్ప యాత్ర చేసే దిశలో భాగంగానే ప్రజలు ఆయన రిజర్వేషన్ తిరిగి గతంలో చంద్రబాబు ఆయన చేసిన ప్రజా యాత్రకు కానీ సంబంధం లేదు. అలా ప్రజా సంకల్ప యాత్ర చేస్తా జగన్మోహన్ రెడ్డి కేవలం ప్రజా సమస్య కోసం ప్రజా సమస్యను తెలుసుకున్నాడు. అది పరిష్కరిస్తాడని నమ్మకంతోనే ప్రజలు మాకు అధికారం ఇస్తాకి సిద్ధంగా ఉన్నారు. అలాగే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మీద 600 హామీలతో ఆయన మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఏమాత్రం హామీలు అమలు చేయలేకపోగా మళ్ళీ నువ్వే రావాలి ఇలాంటి క్యాప్షన్స్ పెట్టి మళ్ళీ మాకు అధికారం పోతే పోలవరం రాదు, మాకు అధికారం పోతే అమరావతి రాజధాని అభివృద్ధి జరగదు ఇలాంటి మాటలు చెప్తున్నారు. ఆ పరిస్థితి లేదు, బాబును నమ్మం అనే పరిస్థితిలో ఈ రాష్ట్ర ప్రజలు ఆలోచన చేస్తున్నారు. ఎట్టి పరిస్థితులు జగన్మోహన్ రెడ్డి అధికారంలో రావటం ఖాయం. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ఈ సుదీర్ఘ ప్రజా సంకల్ప చేసినందుకు ఆయనకి మనస్ఫూర్తిగా నా తరఫున, పార్టీ శ్రేణులు అందరి తరఫున ఆయనకు కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.